మొన్ననే చెప్పా కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్, లేడీస్ బయటికి వెళ్తే అకస్మాత్తుగా వాళ్ళని మోసం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ప్రశాంతమైనటువంటి కర్ణాటక, బెంగళూరు అంటే ప్రశాంతతకు మారిపోయారు అంటారు, అట్లాంటి చోట్ల తాజాగా ఎదురైన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఒక హీరో, అక్కడ ఒక యాక్ట్రెస్ అనాలేమో హర్షికా పూనాచ కన్నడ సినీ నటి, ఆమె ఈవిడనమాట, ఆవిడ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తన స్వీయ అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చింది. ఇందులో ఏంటంటే, నమ్మ బెంగళూరులో స్థానికులమైన మనం ఎంత సురక్షితంగా ఉన్నాం, ప్రియమైన వాళ్ళందరికీ నేను చాలా ఆలోచించిన తర్వాత 2 రోజుల క్రితం నమ్మ బెంగళూరులో నాకు ఎదురైన ఒక భయానక అనుభవాన్ని మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులతో, కుటుంబం మరియు పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది పరిచయస్తులతో మాట్లాడిన తర్వాత ఇష్యూని వదిలేద్దామని మొదట అనుకున్నాను, కానీ నా తోటి బెంగళూరు వాసుల ప్రయోజనాల కోసం నేను చివరకు దాని గురించి పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రేజర్ టౌన్ సమీపంలోని పులికేసి నగర్లోని మసీద్ రోడ్లోని కరామా అనే రెస్టారెంట్లో సాయంత్రం నేను కుటుంబంతో కలిసి సాధారణ విందుకు వెళ్ళాం. డిన్నర్ పూర్తి చేసిన తర్వాత మేము మా వాహనాన్ని వాలెట్ పార్కింగ్ నుంచి అందుకుని తరలించబోతున్నప్పుడు డ్రైవర్ సీటు కిటికీ దగ్గర అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వాహనం చాలా పెద్దదని, అది అకస్మాత్తుగా కదిలితే వారిని తాకచ్చని వాదించడం ప్రారంభించారు. నా భర్త దాన్ని పట్టించుకోలేదు, అంటే తగులుద్దని, ఎందుకంటే కారు కదిలితే వారికి తగలచ్చు అనే ఊహతో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కారు వారికి తగిలే ఛాన్స్ లేదు. నా భర్త వాహనాన్ని కొంచెం ముందుకు కదిపారు. అప్పటికే ఇద్దరు వ్యక్తులు నా భర్తని కుటుంబాన్ని వారి భాషలో దుర్భాషలాడటం ప్రారంభించారు. ఈ కన్నడ ప్రజలకు గుణపాఠం చెప్పాలంటూ నా భర్త ముఖంపై కొట్టడానికి కూడా ప్రయత్నించారు. నా భర్త చాలా ఓపిక్గా ఉన్నాడు, పెద్దగా స్పందించలేదు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అతను సాధారణంగా కోపి. 2-3 నిమిషాల్లోనే 20-30 మంది సభ్యులతో కూడిన గుంపు ముఠా గుమిగూడారు. వాళ్ళలో ఇద్దరు నా భర్త బంగారు గొలుసును పట్టుకుని దాన్ని చాలా గట్టిగా లాక్కున్నారు. అది బయటకు వచ్చింది, వాళ్ళు దాన్ని వారి వైపుకి లాగడానికి ప్రయత్నించారు, కానీ నా భర్త సమయాన్ని గ్రహించి దాన్ని గట్టిగా పట్టుకుని నాకు ఇచ్చాడు. మా వాహనంలో మహిళలు కుటుంబ సభ్యులు ఉన్నందు నా భర్త వారితో గట్టిగా పోట్లాడలేదు. మేము కన్నడలో మాట్లాడుకుంటున్నామని ఆ కుర్రాళ్ళకి సమస్య వచ్చింది. మీరు మా ప్రాంతానికి వచ్చారు, మీకు కావాల్సిన భాషలో మాట్లాడడం మానేయాలి. ఏ లోకల్ కన్నడ వాళ్ళహే, వీళ్ళు స్థానిక కన్నడ ప్రజలని వారు అంటున్నారు. నా హబ్బీ నేను కన్నడలో మాత్రమే మాట్లాడినప్పుడు అది వారిని మరింత రెచ్చగొట్టింది. వారు మీ కన్నడ స్టైల్ని మీరే ఉంచుకోండి అన్నారు. చాలామంది హిందూ ఉర్దూ మాట్లాడితే విరిగిన కన్నడ భాషలో కొంతమంది మాట్లాడారు. నాకు తెలిసిన ఇన్స్పెక్టర్కి అత్యవసర కాల్ చేసినంత వెంటనే అసలు అక్కడ ఏం జరిగినట్టు సెకండ్స్లో అందరూ మాయమయ్యారు. మేము సమీపంలో పెట్రోలింగ్ పోలింగ్ వాహనాన్ని ఏఎస్ఐ శ్రీ ఉమేష్కి జరిగిన సంఘటన వివరించాం. అయితే అతను వచ్చి ఏం జరిగిందో తెలుసుకునే మర్యాద కూడా చూపించకుండా డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత నేను పూర్తిగా షాక్లో ఉన్నాను. నేను పుట్టిన మరియు జీవితంలో నాకు ప్రతిదీ అందించిన నగరంలో మళ్ళీ బయటకు వెళ్ళడం నాకు ఇప్పటికీ భయంగా ఉంది. నా నగరంలో ఇట్లాంటి అనుభవం ఎదురవడం ఇదే తొలిసారి. నేను దీన్ని పోలీస్ శాఖ మరియు కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, భవిష్యత్తులో ఏ మహిళ లేదా కుటుంబానికి బెంగళూరులో ఇట్లాంటి కష్టాలు రాకుండా చూసుకోవడానికి దీన్ని పోస్ట్ చేస్తున్నాను. బెంగళూరులో శాంతియుతంగా జీవించే వారితో ఇలాంటి గొడవలు సృష్టించే హక్కు ఎవరికి లేదు. ఇటువంటిప్పుడు నా మదిలో ప్రశ్నలు మెదిలాయి, ఎందుకంటే ఇది నా కళ్ళ ముందు జరగడాన్ని చూశాను. మనం నివసిస్తున్న ప్రాంతం పాకిస్తాన్లో లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? నా సొంత నగరంలో నా భాష కన్నడ ఉపయోగించడం నేరమా? దానికోసం దూషించబడాలా? మన సొంత నగరంలో మనం నిజంగా ఎంత సురక్షితంగా ఉన్నాం? ఇక్కడే నమ్మ బెంగళూరులో పుట్టి పెరిగిన మనం ఇలాంటి దీర్ఘకాల మానసిక గాయానికి దారితీసే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని ఊరుకోవాల్సిందేనా? మనం ఎంతగానో ఇష్టపడే మన నగరంలో ఇట్లాంటి సంఘటనలు సర్వసాధారణం కాకూడదనే విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ కర్ణాటక పోలీస్ శాఖ నేను వినమ్రంగా కోరుతున్నాను. మీ కృతజ్ఞతలు. హర్షికా పునాచ, నా కుటుంబ సభ్యులు ఒకరు మా వాహనం వెనక సీట్ నుండి చిత్రీకరించిన అంత స్పష్టంగా లేని వీడియోని పోస్ట్ చేస్తున్నాను అంటూ ఆమె దాని నుండి మొదటి నుండి షూట్ చేయలేదు. ఆమె వాట్సాప్లో పంచుకున్నటువంటి ఒక షూట్ని కూడా దాంట్లో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితికి వచ్చింది అక్కడ.